తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకప్ చేయించుకోమని వాలంటీర్లు చెప్పడంతో ఈ రోజే ఆఖరి తేదీ అన్నట్టుగా కంగారు పడుతూ జగ్గంపేట మండలంతో పాటు పక్క మండలమైన గండేపల్లిలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఉదయాన్నే జగ్గంపేటలోని నెహ్రూ కాలనీలో ఉన్న అప్పారావు ఈ సేవా కేంద్రం వద్దకు తెల్లవారుజామున వచ్చేసి గుంపులు గుంపులుగా వేచి చూస్తున్నారని, అయితే ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉందో తెలియదు గనుక అక్కడకు వచ్చిన ప్రజలందరూ కరోనా బారిన పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మీ సేవా కేంద్రంలో ఆధార్ లింక్ ప్రక్రియ నిలుపుదల చేశామని జగ్గంపేట ఎంపీడీఓ మూర్తి తెలిపారు. జీవిత పథకానికి క్యాస్ట్ ఇన్కమ్ చేసుకునే దానికి మీటర్ మీద మొత్తం మండలం అంతా ఒకే రోజు అంటే పెట్టుకోకపోతే కనుక టైం అయిపోతా అన్న ఉద్దేశం మీద మొత్తం అందరూ ఒకసారి చేయడం జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఎండో గారు మన ఎస్ఐ గారు మేము అందరం తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజుకో గ్రామం పెడదామని, రోజుకో గ్రామంలో ఆ ఊరు నాయకులతో కానీ వాలంటీర్లతో కానీ కవర్ పెడతాం. మీకు ఎప్పుడైతే కవర్ పెడతామో అప్పుడు వచ్చి ఆ రోజు మీ ఏదైతే మీ సర్టిఫికెట్స్ ఉన్నాయో అన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి అందరూ ఒకసారి పడితే చేసి వాళ్ళు కూడా ఇబ్బంది. ఆల్రెడీ ఒక ఈ సేవా కేంద్రం ఆయనకి పాజిటివ్ రావడం జరిగింది. అలాగే మనం ఈ అప్పారావు గారు ఒకటే చేస్తామని మనకి జగ్గంపేటలో కనపడుతున్నాడు. ఆయన ఏదైనా జాగ్రత్తగా చూసుకోగలిగితేనే కానీ మిగతా పనులన్నీ అలా పక్కన పడిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మన అందరం ఏదైతే మనం పిలిపించారో ఎండీఓ గారు ప్రతి గ్రామంలో ఏ గ్రామం అయితే పలానా రోజు అని చెప్పేసి చెప్తారు ఆ గ్రామం వాళ్ళు వచ్చి చేయించుకోవాలని చెప్పి మనం పూర్తిగా చూసుకుంటాం. గత 3 రోజుల నుంచి మీ సేవా సెంటర్ దగ్గర మండలంలోని గ్రామ ప్రజల దగ్గర వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఈ ఆధార్ లింకప్ ఫోన్ మొబైల్కి లింకప్ చేయడం చేస్తుంటాం. ఇదే ఆఖరి రోజు అని చెప్పేసి అక్కడ ఉన్న వాలంటీర్ల ద్వారా వీళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ లోపం వల్ల ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేస్తున్నారు. వాళ్లే కాకుండా ఈ పక్క మండలాల నుంచి గండేపల్లి మండలం వేరే మండలాల నుంచి కూడా ఇక్కడ జనాలు రావడం వల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల కోవిడ్ రూల్స్ వైలేట్ జరగడం జరుగుతుంది. మీకు తెలియపరిచేది ఒకటే, ఏమీ లేదు, ప్రస్తుతం ఉన్న కరోనా దృష్ట్యా ఎవరో కూడా ఎక్కువ మంది ఇక్కడ గ్యాదర్ అవ్వకూడదు. మీకు ఏ విలేజ్ వైడ్గా ఏ రోజు వచ్చి ఆధార్ లింకప్ చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ మేము మీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఎండీఓ గారి ద్వారా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తాం. అలాగే ఎండీఓ గారికి కూడా నేను అడిగాను, ప్రతి విలేజ్కి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రతి అందరికీ తెలియపరుస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీ యొక్క వాలంటీర్ సహకారంతో మీరు ఏ రోజు వచ్చి లింకప్ చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుని ఇక్కడ రండి. అనవసరం ఇక్కడికి వచ్చేసి క్రౌడ్లో ఈ కరోనా దృష్ట్యా మీరు ఏమన్నా ఈ పాజిటివ్స్ ఉన్న వాళ్ళని టచ్ చేసి లేనిపోయిన ఇబ్బందులు పడవద్దని చెప్పి మీ అందరికీ వినయంగా తెలియపరుస్తుంది. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.